వస్తున్నానమ్మా. ఏంటమ్మా ఇది, రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు. నువ్వెళ్ళు, నేను చేస్తా కదా. నువ్వు చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వెప్పుడూ చిన్నపిల్లాడివే. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా. అన్నయ్య, రాత్రి తిరణాళ్ళు ఏదో గొడవ జరిగిందంట? అయ్యో బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట, ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధలేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటో పిచ్చి మాటలు, నిజమే కదా. నా కంటికి తీసి తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో నేనే తీసానన్నయ్య. పెట్టింది పెట్టించోట ఉంచకపోతే నేను వెతుక్కులేను కదా. సారీ అన్నయ్య. సారీ, పెద్దొచ్చింది ఇంగ్లీష్ దర్శనం. అయ్యో చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలిరంగు మీద తెల్ల పూలున్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు, లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగులు గురించిన ఏ విషయాలు తెలీవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు, పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టి తెస్తావురా గుడ్డినాయల? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, చుట్టు ముక్కలు అయిపోయి 2 గంటలైంది, తెచ్చావా? నడుమిరిగి మంచాన పట్ట మూలన మిమ్మల్ని దేవించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవిలేంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకు, నువ్వు నా కడుపున పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు? సేతనాడే పెద్ద కలెక్టర్ పని, ఇల్లు ఆరత పెట్టి సాగనంపు కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు ఊరుకో. ఇంకా మొదలెట్లేదేంట అనుకున్నాను, ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా వెళ్ళొస్తాను. వాసంతి వెళ్ళొస్తాను. నాగమ్మా నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది, కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వెళ్ళకూడదే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు,
ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లో రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ, గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా, మన పెళ్ళవాలనా, రెండునా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ, అవునులే, అలా మొక్కుకోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా. దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్టణం ఉన్నో చేసుకుంటావు. మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే అంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. సరే, లక్ష్మి కోపంగా ఉంది, అవును అన్నావా? ఓ కిట్టయ్యా, ఆడిని నన్నే పెళ్లి చేసుకోవాలా? సరే, దీన్ని వేరే ఎవరు నన్ను పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నాను అంతే. ఒరే, నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అనేవాడు కాదు లక్ష్మి. ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే, ఇంతకీ ఎక్కడికి? తొర్రేటి రాజు గారింటో పెళ్ళికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే, బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగేవాళ్ళు రండి, రెండమ్మా దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు? ఎక్కడ ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. ఉన్నాను ఉన్నాను. నువ్వు రైల్లో వెళ్ళావనుకున్నా సీను. డ్రైవర్కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రై. ఏంటి ఈరోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురిపోయి లేట్గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీటు ఉండయ్యా? వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీటు దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగో సీను, తీసుకో. ఓ కళ్ళ చూడా. అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరీ తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోలనే తలదండి ఎలా ఉన్నావు? కడిపులం తిరిగేవాళ్ళు ఉన్నారా? గోల్డన్ ఎక్కడికి ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాల్లో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు, వెకిలి చూపు. చాలే, ఊరుకోవమ్మా, అతను గుడ్డివాడు, అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్విలా పోనీలే. నా గురించి తెలియదుగా, కళ్ళజోడు పెట్టుకుంటే హీరోలనే తలదన్ని ఇలా ఉన్నావు అన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు, పెట్టుకో. పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో. నువ్వే తీసుకో. ఏమిట్రా నంది, రోడ్లు ఇలా ఉన్నాయి? మీరు వస్తున్నారని పందిరి వేయించారు, రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి? సృష్టి తప్పుతున్నావునండి. గురుగారు రండి రండి. ఏమిటయ్యా ఈ రోడ్లు? గురువు గారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలీదు. ఎలా ఉంది స్వామి శృతి? బాగుంది. అబ్బా నంది స్వామి, నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా? మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి. దీర్ఘాయుష్మాన్. నమస్కారం గురువు గారు. ఎందుకు మొహాట పడతావు? నమస్కరించు. మొహాటం ఎక్కువ వెదవుకి. పాలలో ఏం కలిపావు? పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్ళు కలిపానండి. ఇంకేం కలిపావు? పంచదార కలిపానండి. అక్కడే తప్పు చేశావు నువ్వు. ఏమయ్యా, గురువు గారు తింటున్నప్పుడు ఉదయం, తాగినప్పుడు మిరియం కంపల్సరీ అని తెలీదా నీకు? తీసుకురాపో. గురువు గారు మీరు రండి సార్. నేను ముందే చెప్తున్నాను, నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరూ లేవటానికి వెళ్ళలేదు. ఎవరికైనా అర్జెంట్ అయితే
వెధవా వెధవా రండి. మూర్ఖుడా, ఇది కాఫీయా కషాయమా? మీరే కదండి తాగాలంటే మీరేం ఉండాలన్నారు? అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా? నంది, వీడు శృతి తప్పుతున్నాడు, చూసుకో. నేను చూసుకుంటాను స్వామి, నువ్వు పదవే. పీకాడు ఒకటి చెప్పాయా? నోట్ ఒక్కటి, అందులో 100 క్యాన్సెల్. ఏనే ఓ దోస్ పార్సల్ అండి. నోట్ ఒక్క దోస్, అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? నీ బొంద ఎదవా, నువ్వు ఏదో రోజు నా కొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. నోట్ ఒక్క దోస, అందులో 100 క్యాన్సెల్. ఓకే. రాసిను జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త వెళ్ళరా. నువ్వు రామ్మా, ఎక్కు పైకి ఎక్కు, లోపలికి వెళ్ళిపోరు. ఇవి ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు. అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకు ఎట్టు చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. సీను వచ్చాడు, ఇల్లు తీసుకురా. సీను రా, వెళ్దాం. ఓ ఫకీరా. ఆ మనమే. ఒకటి చెప్పండి. 101, అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవలా నాకు వచ్చినేంటి రే? 1 20.